బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పుని రాజకీయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద దాడి చేయడానికి మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించడం అనేటటువంటిది చాలా నీచమైనటువంటి విషయం. చంద్రబాబు గారి హయాంలో ఈ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదనేటటువంటిది ఈరోజు తెలుగు ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు రైతుల గురించి కానీ రైతుకు ఉపయోగపడే నీటి ప్రాజెక్టుల విషయంలో కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించి దానికి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ద్వారా 100,000 ఎకరాలకి నీరు అందించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి మీద ఈరోజు ఈ ట్రిబ్యునల్ తీర్పు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు దుమ్మెత్తిపోయడం అనేటటువంటిది ఇది ఒక కుసంస్కారం తప్ప మరొకటి కాదు. మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, మిగులు జలాలు బచావతి ట్రిబ్యునల్ ప్రకారం మిగులు జలాలపైన మనకి హక్కు ఉందన్న విషయం మీకు తెలిసి మిగులు జలాల మీద ఆధారపడినటువంటి ఆ హక్కుని ఉపయోగించుకోవడానికి మీ హయాంలో ఒక చిన్న ప్రయత్నం కూడా చేయకుండా ఒక్క ప్రాజెక్టును కూడా కట్టకుండా గాలి కొదిలేసి ఇవాళ మిగులు జలాల మీద మనకున్నటువంటి హక్కుని కోల్పోవడానికి కారణం మీరు కదా అని చెప్పి సూటిగా అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎప్పుడైతే మీ హయాంలో జరిగినటువంటి తప్పులు ఉన్నాయో ఆల్మట్టి ఎత్తు పెంచుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నది మీరు కనుక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెరిగినందువల్ల ఇక్కడ కృష్ణా డెల్టాకి కనీసం 2వ పంటకు నీరు రానటువంటి పరిస్థితుల్లో మిగులు జలాల మీద కూడా మనం హక్కు కోల్పోతే పూర్తిగా అటు తెలంగాణ ప్రాంతం కావచ్చు, ఆంధ్ర ప్రాంతం కావచ్చు, రాయలసీమ ప్రాంతం కావచ్చు, మొత్తం సాగునీరు ఎక్కడా కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి రాజశేఖర రెడ్డి గారు గమనించే 7 ప్రాజెక్టులు మిగులు జలాల మీద ఆధారపడి 7 ప్రాజెక్టులు కట్టడానికి రాజశేఖర రెడ్డి గారు శరవేగంగా ప్రయత్నం చేసినటువంటి విషయం ఈరోజు మీరు మర్చిపోయారని అడుగుతున్నాం. కేవలం మిగులు జలాల మీద మనం ప్రాజెక్టులు కట్టుకుంటే ఖచ్చితంగా అది మనకి తర్వాత వచ్చే ట్రిబ్యునల్స్ అయినా కూడా దాన్ని అంగీకరించక తప్పదనే రాజశేఖర రెడ్డి గారు 7 ప్రాజెక్టులను కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఎగువ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్ర బచావతి ట్రిబ్యునల్ ముందు ఇచ్చినటువంటి హక్కుని సవాలు చేస్తూ వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులు కట్టడం ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ట్రిబ్యునల్ ప్రయత్నాలను తిప్పి కొడుతూ మిగులు జలాల మీద మీకు మాకు స్వేచ్ఛ ఉంది, మిగులు జలాల మీద వరద జలాల మీద ఆధారపడి ఈ ప్రాజెక్టులు కడుతున్నామనేటటువంటిది మాట్లాడుతూ అది ఒక హక్కుగా మేము కోరడం లేదు, బచావతి ట్రిబ్యునల్ ప్రకారం మిగులు జలాలపైన స్వేచ్ఛ ఉంది కింద ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి, అదేవిధంగా వరద జలాలు కింది రాష్ట్రానికి వస్తున్నాయి కనుక మేము దాన్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి ఇచ్చినటువంటి ఆధారాన్ని అఫిడవిట్ని ఈరోజు మీరు మిగులు జలాలపైన హక్కు అవసరం లేదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అన్నారని చెప్తున్నారు. అసలు మిగులు జలాల మీద ఎవరికైనా హక్కు బచావతి ట్రిబ్యునల్ మాత్రం హక్కుగా మనకి ఇచ్చిందా? మీరు ఎందుకు వాస్తవాలని తప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారి మీద దాడి చేయడం కోసం ఈరోజు ట్రిబ్యునల్ వ్యాఖ్యల్ని కూడా వక్రీకరిస్తున్నటువంటి మిమ్మల్ని ఏ శిక్ష కింద ఏ నేరం కింద మిమ్మల్ని శిక్షించాలని చెప్పి కూడా అడుగుతూ ఉన్నాం. మిగులు జలాల మీద హక్కు కాదు, మిగులు జలాలపైన స్వేచ్ఛ ఉంటుంది కింది రాష్ట్రాలకి. ఆ స్వేచ్ఛ ప్రకారమే రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టులు కట్టడానికి మొదలుపెట్టారు. మీ హయాంలోనే కనుక ఏదైతే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసినటువంటి బచావతి ట్రిబ్యునల్ ఉందో ఆ అవార్డు ప్రకారము మిగులు జలాల మీద ప్రాజెక్టులు మీరే కట్టి ఉంటే ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాదు, సుప్రీంకోర్టు కాదు, ఎవ్వరూ కూడా మన ప్రాజెక్టులను అడ్డగించేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. మిగులు జలాలపైన మనకి స్వేచ్ఛ ఇచ్చినటువంటి బచావతి ట్రిబ్యునల్ని పూర్తిగా దుర్వినియోగం చేసింది మీరు. చూస్తా ఊరుకున్నారు, ఒక్క ప్రాజెక్టు కట్టినా కూడా ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మనకు పూర్తి హక్కు కల్పించి ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీరు చేసినటువంటి పొరపాట్ల నుంచి బయటపడడానికి ఆయన వేగంగా ప్రాజెక్టులు కట్టడం మొదలుపెట్టారు. అదేవిధంగా మిగులు జలాల మీద మనం కృష్ణా జలాల మీద అడిగేటటువంటి పరిస్థితి ఉండదు, ఇక అదనంగా అడగలేమనేటటువంటి దానితోనే పోలవరం ప్రాజెక్టుని గోదావరి మీద కట్టి ఆ నీటిని మళ్ళీ కృష్ణా జలాలుగా మళ్లించాలనేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ మీరు నీటి వనరుల విషయంలో, నీటి ప్రాజెక్టుల విషయంలో ఘోరాతి ఘోర పాపాలు చేశారు కనుకనే మీ హయాంలో ఇవాళ ఈ ట్రిబ్యునల్ తీర్పు కారణమైందనేటటువంటిది వాస్తవం కాదా? రాజశేఖర రెడ్డి గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ రోజు మిగులు జలాలపైన ఉన్నటువంటి ఆధారపడి కట్టినటువంటి ప్రాజెక్టుల్ని ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో మనకి హక్కుగా లేకపోవడానికి ఇవాళ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడమే కారణం. ఆ ప్రాజెక్టులు మీ హయాంలోనే పూర్తయి ఉంటే ఈరోజు
మనకి పూర్తిగా హక్కు వచ్చి ఉండేది. కాబట్టి మీరు చేసినటువంటి పొరపాట్లను కూడా, మీరు చేసినటువంటి తప్పుల్ని, మీరు చేసినటువంటి పాపాలని కూడా ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. జలయజ్ఞం ప్రాజెక్టులో కమిషన్లని లేకపోతే ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. మీ పాపాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుకి మీరే కారణమని చెప్పి ఆంధ్ర రాష్ట్రం అంతా మీ వైపు వేలెత్తి చూపిస్తున్నటువంటి సందర్భంలో నా పాపం ఏమి లేదు, అదంతా చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారు మూట కట్టుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నం మీరు చేస్తున్నారు తప్ప, ఈరోజు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుకి 100కి 100 పాళ్ళు కారణం చంద్రబాబు గారు. చంద్రబాబు గారి హయాంలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్లనే ఇవాళ మనకి మిగులు జలాలు దక్కకుండా పోయినాయి. మిగులు జలాల మీద హక్కు లేదు అనేటటువంటిది రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడా చెప్పలేదు. ఇవాళ ఆ ప్రాజెక్టు పూర్తి కావడం కోసం ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్, మిగులు జలాల మీద మాకు స్వేచ్ఛ ప్రకారం వాడుకుంటున్నాం, వరద జలాలను వాడుకుంటున్నామని చెప్పారు. కానీ ఈ రోజున ఎగువ రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్ర మిగులు జలాలకు వాళ్ళకు బచావతి ట్రిబ్యునల్ ప్రకారం హక్కు ఇచ్చాము, ఇప్పటికైనా సరే మాకు హక్కు ఇవ్వాలని చెప్పి కోరిని. అదే కనుక చంద్రబాబు గారు ప్రాజెక్టులు కట్టు ఉంటే మహారాష్ట్ర, కర్ణాటక అడిగేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. అడిగిన ట్రిబ్యునల్స్ అంగీకరించి ఉండేవి కావు. వాళ్ళు ఆల్రెడీ ప్రాజెక్టులు నిర్మించుకున్నారు, ఇప్పుడు మిగులు జలాల మీద కోత పెట్టడం అనేటటువంటిది సమంజసం కాదు అని చెప్పి ఉండేవి. సుప్రీంకోర్టు కూడా ఆ రకంగానే తీర్పు ఇచ్చి ఉండేది చివరి వరకైనా. కానీ ఈ రోజున చంద్రబాబు గారు గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచింది ఆయన హయాంలోనే. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతూ ఉంటే నిద్రపోయారు ఇక్కడ. అదేవిధంగా మిగులు జలాల మీద ఏ ప్రాజెక్టు కట్టినటువంటి పాపాన పోలేదు. రైతు నోట్ల మట్టి కొట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసి ప్రాజెక్టులు కట్టినటువంటి రాజశేఖర్ రెడ్డి గారిని ఇవాళ విమర్శించడం అనేటటువంటిది అది చంద్రబాబు గారి అబద్ధాలకి, చంద్రబాబు గారి దుర్నీతికి నిదర్శనం తప్ప వాస్తవం కాదు. ఖచ్చితంగా ఈరోజు బ్రిజేష్ కుమార్ తీర్పుకి చంద్రబాబే 100కి 100 పాళ్ళు కారణం. దాన్ని ఈరోజు తెలుగు ప్రజలు కూడా గమనిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు సాగునీటి వనరుల విషయంలో ఈ రాష్ట్రానికి చేసిన మేలేంటో ప్రతి ఎకరానికి పంట నీరు అందించినటువంటి ఆ అనుభవించినటువంటి రైతుకు తెలుసు. ఈ రాష్ట్రంలో ప్రతి పొలాన్ని ఎండబెట్టినటువంటి ఘనత ఎవరన్నా ఉందంటే అది చంద్రబాబు గారిదే. కరువులకు తోడుగా చంద్రబాబు గారి విధానం ఈ రోజున సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, మొత్తం వ్యవసాయం మీద కావచ్చు, దండగా అనేటటువంటి పద్ధతి. పెద్ద ప్రాజెక్టులు కట్టకూడదని చెప్పాడు చంద్రబాబు గారు. సాగునీటి ప్రాజెక్టులు కడితే దండగా అని చెప్పినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. అందువల్లనే సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఆయన చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సవరించుకుంటూ వచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇప్పటికైనా సరే నీ సాగునీరు ఎంతో కొంత అందుతుందంటే అది రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. కనుక ఈరోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుకి చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ ఈరోజు దోషిగా నిలబడాల్సినటువంటిది, సంజాయిషి ఇవ్వాల్సింది. మీ హయాంలో ఒక్క ప్రాజెక్ట్ అయినా ఎందుకు కట్టలేదు? ఇవాళ ఈ తీర్పు ప్రకారం మనకి వచ్చినటువంటి మిగులు జలాలకు కూడా వెనకపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం చంద్రబాబు గారు ప్రాజెక్టులు కట్టకపోవడం కాదా అనేటటువంటిది ఈరోజు ప్రతి పల్లె కూడా అడుగుతుంది అనేటటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు. మనకి ముందు ఇచ్చినటువంటి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము మిగులు జలాలపైన మనకు వాడుకునే స్వేచ్ఛ ఇచ్చారు. మిగులు జలాలపైన వాడుకునే స్వేచ్ఛ ఇచ్చినప్పుడే మనం దాన్ని ఉపయోగించుకుని ఉంటే ఇవాళ ఏ ట్రిబ్యునల్ వచ్చినా మనం అడ్డుకునేది కాదు. మిగులు జలాల మీద స్వేచ్ఛ ఉన్నప్పుడు ఏం చేశారు చంద్రబాబు గారు? మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనకు మిగులు జలాల మీద స్వేచ్ఛ ఉంది. ఎన్ని ప్రాజెక్టులు కట్టుకోవాలన్నా, ఎంతమంది రైతులకు లబ్ధి చేయాలన్నా చంద్రబాబు గారు నా టైంలో అవకాశం ఉండింది. ఆ బచావతి ట్రిబ్యునల్ టైం పీరియడ్ అయిపోయి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది. ఈ తీర్పు మొత్తం కూడా మిగులు జలాలని మనం వాడుకోలేదు కనుక, ఆ రోజున మనం ప్రాజెక్టులను కట్టుకోలేదు కనుక, అవతల ఎగు రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్ర ఈరోజు తొందరపడి మిగులు జలాల్లో మాకు కూడా వాటా కావాలి, ఆంధ్రప్రదేశ్కి ఒక్కదానికే కాదు అని కోరడం వల్ల ఇవాళ ఆ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఆ రకంగా మనం ప్రాజెక్టులు కట్టి ఉంటే ఇవాళ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. దీనికి పూర్తిగా బాధ్యత చంద్రబాబు గారిదే. చంద్రబాబు గారే దోషి, ఈ పాపమంతా చంద్రబాబుదే.